హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మన ఛానల్ 10K ఫ్యామిలీ అయ్యింది. ఇంతగా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తూ నన్ను మన ఛానల్ని అభిమానిస్తున్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడు మీ ఆదరణ అభిమానాలు మన ఛానల్కి అలాగే నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మనకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కదండి, అన్ని దేవాలయాలను కూడా మనం దర్శించే సమయం లేకపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మన ఛానల్లో ఆ దేవాలయాల దర్శన భాగ్యం అనేది పొందుదాం. అందులో భాగంగానే ఇవాళ రాజస్థాన్లోని సంకట విమోచన హనుమాన్ని దర్శించుకుందాము. ఆయనను ఎప్పుడు ఎలా పూజించి సంకటాలను తొలగించుకోవాలి అనేది కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయన్నమాట. హనుమాన్ని పూజించడం వలన శని దోషాలు, అంగారక దోషాలు కూడా పోతాయని తెలుసు కదండి. శనీశ్వర స్వామి వారు ఆఖరికి ఈశ్వరుడికి కూడా పట్టారట, అంతేకాని హనుమంతుడికి వినాయకునికి పట్టలేకపోయారంట. కాబట్టి శనీశ్వర దోషాలు, అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని దోషాలు పోవడానికి శనివారం రోజున నువ్వుల నూనెతో సంధ్యా సమయంలో హనుమాన్ దేవాలయంలో దీపం పెట్టి, అలాగే అంగారక దోషాలు పోవడానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపం పెట్టి, ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేని పరిస్థితులు అయితే ఇంట్లో అయిన ఆంజనేయ స్వామి పటము ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి సంధ్యా సమయంలో ఈ సంకట విమోచన స్తోత్రం పఠించండి. అలాగే బాగా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ స్తోత్రం 40 రోజుల పాటు సాయంత్రం ప్రదోష కాలంలో ఆంజనేయ స్వామి వారి ముందు సింధూరంతో ఒక తమలపాకు పైన సింధూరం వేస్తూ పూజిస్తూ ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ సింధూరంని ప్రతిరోజు కూడా నుదిటిన పెట్టుకుంటూ ఉంటే ఎంతటి బాధలైనా కానివ్వండి క్రమంగా తగ్గుతూ వచ్చి సుఖమయమైన జీవితం అనేది కలుగుతుందన్నమాట. ఈ సంకట మోచన హనుమాన్ అష్టకం అనేది హనుమంతుణ్ణి 8 శ్లోకాలతో స్తుతిస్తూ ప్రార్థించేదన్నమాట. ఈ శ్లోకం గనక పఠించినట్లయితే మనకి ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ప్రమాదాలు మరియు శత్రువుల బారిన కూడా పడకుండా ఉంటామన్నమాట. ఇక మనం ఈ అష్టకం పఠించడం వలన మనకి నవగ్రహాల అనుకూలత కూడా కలుగుతుంది. ముఖ్యంగా శనీశ్వర స్వామి అంగారక గ్రహాల అనుకూలత అనేది మనకి కలుగుతుందన్నమాట. కాబట్టి మీరు మంగళవారం శనివారం నియమాలు పాటిస్తూ, మీకు ప్రతిరోజు కుదరకపోతే మంగళవారం శనివారాల్లో హనుమాన్ ముందు దీపం పెట్టి తమలపాకు పైన ఈ సింధూరంతో మీరు అర్చిస్తూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి దోషాలున్నా కష్టాలున్నా కానీ తొలగిపోతాయండి. కాబట్టి ఈ స్తోత్రంతో హనుమాన్ని పూజించి సుఖమయమైన జీవితం మీకు కలగాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.